హాయ్ స్టూడెంట్స్, ముగింపు లెక్కలు 20 మార్క్స్ ప్రాబ్లం. ప్రొసీజర్ను గురించి ఇంతకుముందు వీడియోస్లో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ప్రాబ్లమ్ని ఎలా చేయాలో చూద్దాము. ప్రాబ్లమ్ను ఎగ్జామినేషన్లో ఈ విధంగా అడగడం జరుగుతుంది. అంకణ ఇస్తాడు, ఆ తర్వాత కొన్ని సర్దుబాట్లను కూడా ఇవ్వడము జరుగుతుంది. ఇలా అంకణాలో ఇచ్చే అంశంలో వర్తకపు ఖాతాంశాలు, లాభ నష్టాల ఖాతాంశాలు, ఆస్తి అప్పులో పట్టే అంశాలు కూడా మూడు కలిసి ఉంటాయి. అదేవిధంగా వీటికి సంబంధించిన సర్దుబాట్లను లెక్కలో కింద ఇవ్వడము జరుగుతుంది. మనం వీటిని వర్తకపు ఖాతాలో, అదేవిధంగా లాభ నష్టాల ఖాతాలో, ఆస్తి అప్పుల పట్టీలో సర్దుబాట్లతో సహా వేసి ఆస్తి అప్పుల పట్టీని సమానం చేసి చూపించవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ లెక్కను చేసేటప్పుడు అంకణాలో ఇచ్చిన ప్రతి అంశము కూడా లెక్కలో ఒక్కసారి మాత్రమే పోస్టింగ్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి, అంకణాలో అంటే టేబుల్లో ఇచ్చే ప్రతి అంశము కూడా లెక్కలో ఒక్కసారి మాత్రమే పోస్టింగ్ అవుతుంది. అదేవిధంగా సర్దుబాటులో ఇచ్చే ప్రతి అంశము కూడా లెక్కలో 2 సార్లు పోస్టింగ్ అవుతుంది. ఒకసారి వర్తకపు లాభ నష్టాల ఖాతాలో పోస్టింగ్ అవుతుంది, 2వసారి ఆస్తి అప్పుల పట్టీలో పోస్టింగ్ చేయడము జరుగుతుంది. ఈ విధంగా అంకణాలో ఇచ్చిన ప్రతి అంశము లెక్కలో ఒక్కసారి మాత్రమే పోస్టింగ్ చేసి సర్దుబాట్లలో ఇచ్చిన అంశాలను లెక్కలో 2 సార్లు పోస్టింగ్ చేయాలి. ఈ సర్దుబాట్లు ఎలా చేయాలో ఒక్కసారి మళ్ళీ నేర్చుకుందాము. సర్దుబాట్లు అనేవి ఇంతకు ముందు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మనకి ముగింపు సరుకు ఎప్పుడూ కూడా సర్దుబాట్లలోనే ఇవ్వడము జరుగుతుంది, అంకణా కింద ఇవ్వడం జరుగుతుంది. ముగింపు సరుకును సంబంధించిన సర్దుబాట్లను ఏమి చేయాలి అంటే, మనకు వర్తకపు ఖాతాలో క్రెడిట్ వైపును చూపించాలి, అదేవిధంగా ఆస్తులలో చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా ఖర్చులకు సంబంధించి సర్దుబాట్లు 2 రకాలు ఉంటాయి. ప్రస్తుత సంవత్సరంలో చెల్లించవలసిన ఖర్చులు, అదేవిధంగా ముందుగా చెల్లించిన ఖర్చులు. ప్రస్తుత సంవత్సరంలో చెల్లించవలసిన ఖర్చులను సంబంధిత ఖర్చుకేమో కూడవలసి ఉంటుంది. తర్వాత దీనిని ఆస్తుల అప్పుల పట్టీలో అప్పులలో చూపించవలసి ఉంటుంది. చెల్లించవలసిన ఖర్చు అంటే ఖర్చు కాబట్టి దానిని అప్పులలో చూపించవలసి ఉంటుంది. ఒకవేళ చెల్లించవలసిన ఖర్చులను అంకణాలో కనుక ఇచ్చినట్లయితే దానిని వర్తకపు ఖాతాలో కానీ లాభ నష్టాల ఖాతాలో కానీ చూపిన అవసరం లేదు, డైరెక్ట్గా అప్పుల వైపు మాత్రమే చూపిస్తే సరిపోతుంది. అదేవిధంగా ముందుగా చెల్లించిన ఖర్చులు, ముందుగా చెల్లించిన ఖర్చులను వర్తకపు లాభ నష్టాల ఖాతాలో సంబంధిత ఖర్చు నుంచి తీసివేసి చూపించాలి. అదేవిధంగా ఆస్తుల అప్పుల పట్టీలో దీనిని ఆస్తుల వైపున చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆదాయాలకు సంబంధించిన సర్దుబాట్లు, ఆదాయాలకు సంబంధించి కూడా రావాల్సిన ఆదాయాలు ఉంటాయి, ముందుగా వచ్చిన ఆదాయాలు కూడా ఉంటాయి. రావాల్సిన ఆదాయాలను మనము వర్తకపు లాభ నష్టాల ఖాతాలో సంబంధిత ఆదాయానికి ప్లస్ చేయవలసి ఉంటుంది, కూడవలసి ఉంటుంది. అదేవిధంగా రావాల్సిన ఆదాయాలను ఆస్తుల అప్పుల పట్టీలో ఆస్తులలో చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా రావాల్సిన ఆదాయాలను కేవలము మనకు అంకణాలో మాత్రమే ఇచ్చినట్లయితే వర్తకపు లాభ నష్టాల ఖాతాలో చూపనవసరం లేదు, డైరెక్ట్గా ఆదాయాలలో చూపిస్తే ఆస్తులలో చూపిస్తే సరిపోతుంది. అదేవిధంగా ముందుగా వచ్చిన ఆదాయము, ముందుగా వచ్చిన ఆదాయాన్ని వర్తకపు లాభ నష్టాల ఖాతాలో సంబంధిత ఆదాయం నుంచి తీసివేయవలసి ఉంటుంది. తర్వాత దీనిని ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపున చూపవలసి ఉంటుంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన సర్దుబాట్లు, స్థిరాస్తులకు సంబంధించి సర్దుబాట్లు చేసేటప్పుడు తరుగుదలను ఆ ఆస్తి విలువ మీద కట్టడం జరుగుతుంది. తరుగుదల ఇస్తే తరుగుదలను కట్టాలి, డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చేస్తే ఆ అమౌంట్ని లాభ నష్టాల ఖాతాలో చూపించడము జరుగుతుంది. అదేవిధంగా రుణగ్రస్తులకు సంబంధించిన సర్దుబాట్లు, రుణగ్రస్తులకు సంబంధించి రాని బాకీలు, రాని బాకీల నిధి అనే 2 రకాల సర్దుబాట్లు కూడా ఉంటాయి. రాని బాకీలని సర్దుబాట్లలో మాత్రమే ఇచ్చినప్పుడు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున చూపించి దానిని ఆస్తి అప్పుల పట్టీలో రుణగ్రస్తుల నుంచి తీసివేసి చూపించాలి. ఒకవేళ రాని బాకీలు అంకణాలోను సర్దుబాట్లలోనూ
రెండు చోట్ల ఇచ్చినప్పుడు రెండు రాని బాకీలని కూడా లాభనష్టాల ఖాతాలో డెబిట్ వైపునే చూపించాలి. ఆ తర్వాత సర్దుబాట్లలో ఇచ్చిన మొత్తాన్ని మాత్రమే రుణగ్రస్తుల నుంచి ఆస్తులలో తీసివేసి చూపించాలి. అదేవిధంగా రాని బాకీల నిధికి సంబంధించిన సర్దుబాట్లు, రాని బాకీల నిధిని కూడా లాభనష్టాల ఖాతాలో డెబిట్ వైపునే చూపించాలి. అదేవిధంగా రుణగ్రస్తుల నుంచి రాని బాకీల నిధిని ఆస్తులలో తీసివేసి చూపించాలి. రాని బాకీల నిధిని అంకణాలోనూ సర్దుబాట్లలోనూ కూడా ఇచ్చినప్పుడు అంకణాలో అంశాన్ని పాతదిగా భావించి, సర్దుబాట్లలో ఇచ్చిన అంశాన్ని కొత్తదిగా భావించి రెండింటి మధ్య వ్యత్యాసాన్ని చూడాలి. సర్దుబాట్లలో ఇచ్చిన మొత్తము కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దానిని డెబిట్ వైపున చూపించాలి, వ్యత్యాసాన్ని మాత్రమే చూపిస్తే సరిపోతుంది. తరువాత సర్దుబాట్లలో ఇచ్చిన మొత్తాన్ని రుణగ్రస్తుల నుంచి తీసివేసి ఆస్తులలో చూపించాలి. ఒకవేళ అంకణాలే ఇచ్చిన మొత్తమే ఎక్కువగా ఉండి సర్దుబాట్లలో ఇచ్చిన మొత్తం కనుక తక్కువగా ఉంటే దానిని లాభనష్టాల ఖాతాలో బై రాని బాకీలు కింద క్రెడిట్ వైపున చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా సర్దుబాట్లలో ఇచ్చిన మొత్తాన్ని రుణగ్రస్తుల నుంచి ఆస్తులలో తీసివేసి చూపించాలి. అదేవిధంగా రాని బాకీలు, రాని బాకీల నిధి రెండు గనుక సర్దుబాట్లలో ఇచ్చినప్పుడు రాని బాకీలను తీసివేసి అప్పుడు రాని బాకీల నిధిని కట్టడము జరుగుతుంది. సర్దుబాట్లలో ఇచ్చిన రాని బాకీలు, రాని బాకీల నిధిని కూడా రుణగ్రస్తుల నుంచి తీసివేయవలసి ఉంటుంది. రెండు చోట్ల రాని బాకీలు, రాని బాకీల నిధి ఇచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా చేయాలి. ఒక్కసారి మాత్రమే ఇస్తే డైరెక్ట్గా లాభనష్టాల ఖాతాకు డెబిట్ చేసి రాని బాకీలు, రాని బాకీల నిధిని కూడా రుణగ్రస్తుల నుంచి తీసివేస్తే సరిపోతుంది. అదేవిధంగా మూలధనంపై వడ్డీ, మూలధనంపై వడ్డీని మనము లాభనష్టాల ఖాతాలో డెబిట్ వైపున చూపించి అప్పులలో మూలధనానికి కూడడం జరుగుతుంది. అదేవిధంగా సొంత వాడకాలపై వడ్డీ, దీనిని కూడా లాభనష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున చూపించాలి. తరువాత సొంత వాడకాలకు కూడి మూలధనంలో నుంచి తీసివేయడం జరుగుతుంది. ఈ విధంగా సర్దుబాట్లను చేయడము జరుగుతుంది. ఒకవేళ మనకు సర్దుబాట్లలో కాకుండా అంకణాలో మాత్రమే ఇస్తే వాటిని ఆస్తి అప్పుల పట్టీలోనే నేరుగా చూపించడం జరుగుతుంది. సర్దుబాటుకు సంబంధించిన అంశాలు అయితే ఇప్పుడు లెక్క రూపంలో అయితే ఏ విధంగా చేయాలో చూడండి. కొనుగోళ్ళు మనకి డెబిట్ అమౌంట్, డెబిట్ నిల్వలు అలాగే మొత్తము క్రెడిట్ నిల్వలు మొత్తము ఇవ్వడం జరుగుతుంది. ఈ నిల్వలలో డెబిట్ నిల్వలు ఎప్పుడూ కూడా మనము లెక్కలో చేసే ప్రొసీజర్లో కూడా డెబిట్లోనే వేస్తాము. అదేవిధంగా క్రెడిట్ నిల్వలను ఎప్పుడూ కూడా క్రెడిట్లోనే వేయడం జరుగుతుంది. డెబిట్ నిల్వలు డెబిట్లుగాను అలాగే ఆస్తులుగాను ఉంటాయి. క్రెడిట్లో నిల్వలు వర్తకపు లాభనష్టాల ఖాతా క్రెడిట్లుగాను మరియు అప్పులుగాను ఉంటాయి. ముందుగా లెక్కను చేసేటప్పుడు ఇందులో ఏవి వర్తకపు ఖాతా అంశాలు, లాభనష్టాల ఖాతా అంశాలు అలాగే ఆస్తి అప్పుల పట్టే అంశాలు అనేవి మనము చూసుకోవాల్సి ఉంటుంది. లెక్కను పరిశీలించి లెక్కను చదివిన తర్వాత వేటి వేటికి సర్దుబాట్లు ఉన్నాయో చూసుకున్న తరువాత లెక్కను ప్రారంభించడం మంచిది. ముందుగా మనము వర్తకపు ఖాతా అంశాలు ఏమిటి, లాభనష్టాల ఖాతా అంశాలు ఏమిటి, ఆస్తి అప్పుల పట్టే అంశాలు ఏమిటో చూద్దాము. కొనుగోళ్ళు అనేదేమో వర్తకపు ఖాతా అంశము, అమ్మకాలు వర్తకపు ఖాతా అంశము. దీనిని అమ్మకాలలో నుంచి తీసివేయవలసి ఉంటుంది. అమ్మకాల వాపసులు అనేది కూడా వర్తకపు ఖాతా అంశము. దీనిని అమ్మకాలలో నుంచి క్రెడిట్ వైపున తీసివేసి చూపడం జరుగుతుంది లెక్క చేసేటప్పుడు. వేతనాలు అనేది కూడా వర్తకపు ఖాతా అంశము. జీతాలు లాభనష్టాల ఖాతా, బీమా లాభనష్టాల ఖాతా, భవనాలు యంత్రాలు ఫర్నిచరు నగదు ఆస్తులు ప్రారంభపు సరుకు వర్తకపు ఖాతా, వసూలు బిల్లులు బ్యాంకులో నగదు రుణగ్రస్తులు అనే అంశాలేమో ఆస్తులు, అదేవిధంగా ప్రకటనలు అనేదేమో లాభనష్టాల ఖాతా అంశము, రవాణా లేదా కొనుగోలు రవాణా అని ఇస్తే దానినేమో వర్తకపు ఖాతాలో చూపించాలి, అదేవిధంగా అమ్మకాల రవాణా అనేది లాభనష్టాల ఖాతా అంశము, కార్యాలయపు ఖర్చులు లేదా ఆఫీసు ఖర్చులు ఇది కూడా లాభనష్టాల ఖాతా అంశము. క్రెడిట్ అంశాల విషయానికి వచ్చినట్లయితే అమ్మకాలు వర్తకపు ఖాతా అంశము, రుణదాతలు బ్యాంకు అప్పు చెల్లింపు బిల్లులు మూలధనము అప్పులు, వచ్చిన వడ్డీ లాభనష్టాల ఖాతాలో క్రెడిట్ వైపునే చూపించాలి. క్రెడిట్లు క్రెడిట్లుగా చూపించాలి, డెబిట్లు డెబిట్లుగానే చూపిస్తాము. అదేవిధంగా కింద కొన్ని సర్దుబాట్లను కూడా ఇవ్వడం జరిగింది. ముగింపు సరుకు ఇవ్వడం జరిగింది. అంకణాలో ఇచ్చిన ప్రతి అంశము లెక్కలో 2 సార్లు పోస్టింగ్ అవుతుంది. ఈ సర్దుబాట్లు లెక్కలో 2 సార్లు పోస్టింగ్ అవుతాయి.
అంకణాలు ఇచ్చిన ప్రతి అంశము కూడా లెక్కలో ఒక్కసారి మాత్రమే పోస్టింగ్ అవుతుంది. ఈ సర్దుబాట్లో ఇచ్చిన ప్రతి అంశము లెక్కలో 2 సార్లు పోస్టింగ్ అవుతాయి. ముగింపు సరుకు విలువను వర్తకపు ఖాతాకు క్రెడిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆస్తులలో చూపిస్తాము. చెల్లించవలసిన వేతనాలు, వేతనాలకు కూడడం జరుగుతుంది. ఆ తర్వాత అప్పులలో చూపించాలి. జీతాలు కూడా చెల్లించవలసిన జీతాలను జీతాలకు కూడడం జరుగుతుంది. అప్పులలో చూపించాలి. ముందుగా చెల్లించిన బీమాని బీమా నుంచి లాభనష్టాల ఖాతాలో తీసివేయడం జరుగుతుంది. తర్వాత ఆస్తులలో చూపడం జరుగుతుంది. రాని బాకీల నిధి అనేది రుణగ్రస్తుల మీద 5% కట్టాలి. అదేవిధంగా ఫర్నిచర్ మీద తరుగుదల ఫర్నిచర్ విలువ మీద 5% ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రకారము మనము లెక్కను ఎలా చేయాలో చూద్దాము. లెక్కలో ఈ విధంగా ప్రొఫార్మా మనము తయారు చేసుకోవడము జరుగుతుంది. వివరాలు మొత్తము మొత్తము, అదేవిధంగా క్రెడిట్ వివరాలు మొత్తము మొత్తము. మనము లెక్కను ఎప్పుడూ కూడా ప్రారంభపు సరుకుతో ప్రారంభించడము జరుగుతుంది. మనకి వర్తకపు ఖాతా అంశాలలోనే ప్రారంభపు సరుకుతో ప్రారంభించడము జరుగుతుంది. మీకు ఏది వర్తకపు ఖాతా అంశము, లాభనష్టాల ఖాతా అంశము, ఆస్తులు పట్టే అంశము అనే విషయాలను తెలియజేయడం జరిగింది. ఆ లెక్కలో ఉన్న వివరాల ఆధారంగా దీనిని చేయడం జరిగింది. ప్రారంభపు సరుకును ముందుగా వేసుకోవాలి. తర్వాత కొనుగోళ్ళు, కొనుగోళ్ళకు సంబంధించి వాపసులు ఇవ్వలేదు కాబట్టి కొనుగోళ్ళను డైరెక్ట్గా 2వ మొత్తంలో వేసేయాలి. ఏవైనా సర్దుబాటులో ఉన్నట్లయితే దానిని 1వ మొత్తంలో చేసి తర్వాత 2వ మొత్తానికి ట్రాన్స్ఫర్ చేయవలసి ఉంటుంది. వేతనాలకు సంబంధించి సర్దుబాటు ఇవ్వడం జరిగింది. చెల్లించవలసిన వేతనాలు 1200, వేతనాలు 9800కి 1200ని కూడడం జరుగుతుంది. అదేవిధంగా రవాణా, అదేవిధంగా అమ్మకాలు. ఇక్కడతో వర్తకపు ఖాతా అంశాలు పూర్తయిపోయాయి. తర్వాత క్రెడిట్ లోన్కి వస్తే అమ్మకాలు, అమ్మకాల వాపసులు ఇచ్చారు కాబట్టి అమ్మకాలలో నుంచి అమ్మకాల వాపసులను తీసివేసి చూపించడం జరుగుతుంది. సర్దుబాట్లలో నుంచి ముగింపు సరుకును తీసుకుని వచ్చి వేయడం జరుగుతుంది. వర్తకపు ఖాతా అంశాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాభనష్టాల ఖాతాను ప్రారంభించాలి. అలా ప్రారంభించేటప్పుడు వర్తకపు ఖాతాలో స్థూల లాభము లేదా నష్టాన్ని మనము గుర్తించవలసి ఉంటుంది. ఈ టోటల్ చేసేటప్పుడు డెబిట్లను విడిగా క్రెడిట్లను విడిగా టోటల్ చేయవలసి ఉంటుంది. డెబిట్లన్నింటినీ టోటల్ చేసినప్పుడు 1,10,800 వస్తుంది. అదేవిధంగా ఈ క్రెడిట్లను టోటల్ చేసినప్పుడు 2,01,800 వస్తుంది. ఈ 2,01,800 నుంచి ఈ తక్కువగా ఉన్న డెబిట్లు మొత్తమే తక్కువగా ఉన్నాయి కాబట్టి 1,10,800 తీసివేసినట్లయితే మనకి మిగులు 91,000 వస్తుంది. దీనిని ఏమని పిలుస్తారు అంటే స్థూల లాభము అనడం జరుగుతుంది. ఈ స్థూల లాభాన్ని లాభనష్టాల ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయడము జరుగుతుంది. వర్తకపు ఖాతా కంప్లీట్ అయిన తర్వాత లాభనష్టాల ఖాతాను ప్రారంభించడము జరుగుతుంది. లాభనష్టాల ఖాతాకు బై స్థూల లాభము 91,000 ట్రాన్స్ఫర్ చేయడము జరుగుతుంది. ఆ తర్వాత లాభనష్టాల ఖాతాను ప్రారంభించి లాభనష్టాల ఖాతా అంశాలను నమోదు చేయాలి. 2 జీతాలు, జీతాలకు సర్దుబాటు ఇవ్వడం జరిగింది. చెల్లించవలసిన జీతాలను కూడడం జరిగింది. అదేవిధంగా బీమాకు సంబంధించి సర్దుబాటులో ముందుగా చెల్లించిన బీమా కాబట్టి తీసివేయడం జరిగింది. ప్రస్తుత సంవత్సరంలో చెల్లించవలసి ఉన్నా రావలసి ఉన్నా కూడడం జరుగుతుంది. ముందుగా చెల్లించిన ముందుగా వచ్చిన వాటిని తీసివేయడము జరుగుతుంది. అదేవిధంగా ప్రకటనలు, అమ్మకాల రవాణా, ఆఫీసు ఖర్చులు అవి కూడా లాభనష్టాల ఖాతాలో నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాని బాకీల నిధి అనేది మనం రుణగ్రస్తుల మీద కట్టడము జరుగుతుంది. రుణగ్రస్తులు 50,000 ఇచ్చారు. ఈ 50,000 ఇంటూ 5% కట్టమన్నారు కాబట్టి 50,000 ఇంటూ 5/100 చేసినట్లయితే మనకు 2,500 వస్తుంది. ఆ విధంగా 2,500ని రాని బాకీల కింద తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫర్నిచర్ను 20,000 ఇవ్వడం జరిగింది. ఫర్నిచర్ మీద కూడా 5% తరుగుదలను కట్టమనడం జరిగింది. 20,000 ఇంటూ 5/100 వేసినట్లయితే 5% కట్టినట్లయితే 1,000 రూపాయలు తరుగుదల వస్తుంది. వాటిని కూడా మనము చూపించడము జరుగుతుంది. రాని బాకీల నిధి 2,500, ఫర్నిచర్పై తరుగుదల 1,000 రూపాయలను చూపించడము జరుగుతుంది. క్రెడిట్ల విషయానికి వచ్చినట్లయితే క్రెడిట్లో 1 అంశాన్ని మాత్రమే ఇచ్చారు. వచ్చిన వడ్డీ దానిని నమోదు చేశాము. ఒకవేళ రావాల్సిన వడ్డీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే దీనికి కూడవలసి ఉంటుంది. ముందుగా వచ్చిన వడ్డీ అయితే దీని నుంచి తీసివేయవలసి ఉంటుంది. అలా ఏవైనా సర్దుబాట్లు ఉంటే లాభనష్టాల ఖాతాలో కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా లాభనష్టాల ఖాతాను కూడా పూర్తి చేసిన తర్వాత నికర లాభము లేదా నష్టము నిల్వ తేల్చవలసి ఉంటుంది. ఇంతకుముందు చేసినట్లుగానే డెబిట్లన్నీ విడిగా టోటల్ చేయాలి. అదేవిధంగా క్రెడిట్లన్నీ కూడా విడిగాను నమోదు చేయడము టోటల్ చేయడము జరుగుతుంది.
అలా చేసినప్పుడు క్రెడిట్లన్నీ టోటల్ చేసినట్లయితే 94,500, రెండింటినీ టోటల్ చేసినప్పుడు 94,500 వచ్చింది. ఈ డెబిట్స్ అన్నింటినీ టోటల్ చేసినప్పుడు 38,400 వచ్చింది. డిఫరెన్స్ అమౌంట్ 56,100 వచ్చింది. దీనినే నికర లాభము అని పిలవడం జరుగుతుంది. ఈ నికర లాభాన్ని మూలధన ఖాతాకు మళ్ళించడము జరుగుతుంది. లాభము అయినా నష్టము అయినా మూలధన ఖాతాకు మళ్ళించడము జరుగుతుంది. లాభము అయితే మూలధనానికి కూడడం జరుగుతుంది, నష్టము అయితే మూలధనం నుంచి తీసివేయడం జరుగుతుంది. ఒకవేళ స్థూల నష్టము వచ్చినట్లయితే 2 స్థూల నష్టము అని చెప్పి మనము ట్రాన్స్ఫర్ చేయడము జరుగుతుంది. ఇక్కడ స్థూల లాభం వచ్చింది కాబట్టి 2 స్థూల లాభము అని చెప్పి ట్రాన్స్ఫర్ చేశాము. నష్టం కనుక వచ్చినట్లయితే, క్రెడిట్లే కనుక తక్కువగా ఉంటే అప్పుడు దానిని 2 స్థూల నష్టము అని రాసి 2 స్థూల నష్టము అని చెప్పి ట్రాన్స్ఫర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా వర్తకపు లాభ నష్టాల ఖాతాను చేయవలసి ఉంటుంది. తరువాత ఆస్తి అప్పుల పట్టీని ఈ విధంగా చేయడము జరుగుతుంది. అప్పులు మొత్తము మొత్తము, ఆస్తులు మొత్తము మొత్తము, ఈ విధంగా ఆస్తి అప్పుల పట్టీని మనము తయారు చేయవలసి ఉంటుంది. ముందుగా అప్పులను తయారు చేసేటప్పుడు మూలధనానికి మూలధనం మీద వడ్డీ ఏమైనా ఉంటే కూడాలి, లేదు కాబట్టి మూలధనానికి నికర లాభాన్ని కూడితే సరిపోతుంది, నికర లాభాన్ని కూడాలి. ఆ తర్వాత మనకు అంకణాలు ఇచ్చిన అప్పులన్నింటినీ కూడా నమోదు చేయడం జరుగుతుంది. రుణదాతలు, బ్యాంకు అప్పు, చెల్లింపు బిల్లులు కూడా అంకణాల్లో ఇచ్చిన అప్పులు. తర్వాత సర్దుబాట్లలో ఇచ్చిన అప్పులు, చెల్లించవలసిన వేతనాలు, చెల్లించవలసిన జీతాలను కూడా నమోదు చేయడం జరుగుతుంది. అక్కడికి అప్పులు పూర్తయిన తర్వాత ఆస్తుల విషయానికి రావాలి. ఆస్తులను కూడా వరుసగా నమోదు చేసుకుంటూ వెళ్ళండి. ఏవైనా సర్దుబాట్లు ఉంటే వాటిని చేయవలసి ఉంటుంది. భవనాలు, యంత్రాలు వాటిని డైరెక్ట్గా నమోదు చేసిన తర్వాత ఫర్నిచర్ మీద 5% తరుగుదల ఉంది కాబట్టి ఫర్నిచర్ మీద 5% తరుగుదలను తీసివేసి మిగిలిన ఆస్తి 19,000 చూపించాలి. అదేవిధంగా నగదు, వసూలు బిల్లులు, బ్యాంకులో నగదును చూపించాలి. అదేవిధంగా రుణగ్రస్తుల నుంచి కూడా 5% రాని బాకీలు ఉన్నాయి. ఈ 2,500 కూడా తీసివేసి 50,000 నుంచి 47,500 చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత అంకణాలలోని అంశాలన్నీ అయిపోయిన తర్వాత సర్దుబాట్లలో ఇంకా మిగిలినవి ముందుగా చెల్లించిన బీమా, దీనిని కూడా ఆస్తులలో చూపించడం జరుగుతుంది. సర్దుబాట్లలో ఇచ్చిన ముగింపు సరుకును కూడా ఆస్తులలో చూపించడం జరుగుతుంది. ఇలా అంకణాలోను సర్దుబాట్లో ఉన్న ఇచ్చిన అంశాలన్నిటినీ కూడా పోస్టింగ్ చేసిన తర్వాత ఆస్తి అప్పుల పట్టిని కూడా నిల్వ తేల్చవలసి ఉంటుంది. అలా నిల్వ తేల్చినప్పుడు ఆస్తుల మొత్తము అప్పుల మొత్తము కూడా సమానంగా ఉంటాయి, బ్యాలెన్స్ చేయవలసి ఉంటుంది. ఈ బ్యాలెన్స్ అనేది సమానంగా వస్తుంది. ఇలా ఈజీగా 20 మార్కుల లెక్కను కూడా చేయవచ్చును. మరిన్ని లెక్కలను మీరు నేర్చుకోవడం కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.